నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. వారపళాల కార్యక్రమంలో మనం ఈరోజు 7 శుక్రవారం 16 తారీఖు నుంచి 22 తారీఖు ఈ తేదీల్లో వివిధ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, మరి ఏ రకంగా లాభం జరుగుతుంది, ఏ రకంగా నష్టం జరుగుతుంది మొదలైన విశేషాలతో పాటు చేయవలసిన దోష పరిహారాలు ఏమైనా ఉంటే వాటిని గురించి కూడా తెలుసుకుందాం. మరి వారఫలాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి వారికి అయితే ఈ నెల, అంటే ఈ వారంలో 16 తారీఖు, 17 తారీఖు, 18 తారీఖు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ 3 రోజుల్లో కూడా వీరు చేపట్టే ఏ పనులైనా సరే కొంతవరకు ఆటంకాలు, ఆలస్యాలు, అలాగే వీరి యొక్క మానసిక స్థితిలో కూడా ఒక్కోసారి తొందరపాటు, నిర్ణయాలు తీసుకోవడంలో ఒక్కోసారి ఇబ్బందులు మొదలైన పరిస్థితులు అయితే ఉంటాయి. 19 తారీఖు నుంచి మరి తర్వాత ఉండే 4 రోజులు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి రావాల్సినవి ఏమైనా ఉంటే ప్రమోషన్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఆకస్మికంగా అందుకోవటం లేదా ఏదైనా సరే అనుకోని శుభవార్తలు వినటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈ మొదటి 3 రోజుల్లో తర్వాత బాగుండని వాటికి చేయవలసింది ఏదైనా అంటే కనుక ఏదైనా సరే సాధ్యమైనంత వరకు ఏదైనా దగ్గరలో ఎక్కడైనా సరే మనకి శివాలయం ఉంటే కనుక శివాలింగం మీద బెల్లం నీటిని అభిషేకం చేయటం లేదా ఇంట్లోనే వీరికి శివలింగం ఉంటే కనుక బెల్లం నీటితో అభిషేకం చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈ వారంలో అత్యధిక భాగం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా 18 తారీఖు, 19 తారీఖు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ 2 తారీఖుల్లో కూడా ఏవైనా సరే అనుకోని సమస్యలు, చేసే వృత్తి ఉద్యోగాల్లో తలవని తలంపుగా అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇంట్లో అమ్మగారు లేదా ఆడవారికి ఆరోగ్యం కొంతవరకు తగ్గిపోవటం అనేది కూడా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకైతే కనుక వీరికి రావాల్సిన ఏవైతే బకాయిలు ఉంటాయో ఆ బకాయిలు ముఖ్యంగా 20-21 తారీఖు మధ్య కొంతవరకు వసూలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అయితే ఎక్కువగా వృషభ రాశి వారు పొందవచ్చు. ఈ రాశి వారు ఈ వారంలో ముఖ్యంగా చేయవలసిందంతా కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు వీళ్ళకి మేలు చేస్తాయి. లక్ష్మీదేవికి తెల్ల పూలతో ఏదైనా సరే అర్చన చేసినట్టయితే కనుక ఇటు సంపదలతో పాటు ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈ వారంలో అత్యధిక భాగం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ 20-21 తారీఖు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇతరులతో ఏవో రకమైన మనస్పర్ధలు కలగటం, ఎంత మంచిగా ఉన్నప్పటికీ, ఎంత సహాయ గుణం ఉన్నప్పటికీ వీరిని ఏదో విధంగా తప్పు పట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులు అయితే కనుక ముఖ్యంగా 22 తారీఖు, 23 తారీఖు మంచి ఫలితాలు వినటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ వారంలోకి వచ్చేప్పుడు చివరి రోజు గురువారం నాడు, అంటే గురువారం నాడు వీరికి ఏదైనా సరే అనుకోని శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఈ వారం అంతా కూడా వీరు దత్తాత్రేయుని పూజిస్తే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే విశేషం అయితే ఉంటుంది. కర్కటక రాశి వారు అయితే కనుక ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఈ వారం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక తప్పకుండా 20-వ తారీఖు, 21-వ తారీఖు, 22-వ తారీఖు అందుకు ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక 18-వ తారీఖు, 19-వ తారీఖు
వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇంటూ మరి సంతానం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇతరత్ర అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఈ వారంలో వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం మంచిది. ఎరుపు పువ్వులు కనుక దొరికితే కనుక సుబ్రహ్మణ్యుడి కంటే ఎర్ర గులాబీలు కానీ మందారాలు కానీ వీటితో అర్చన చేసినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి, సింహరాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. చేసే ఏ పంచాలు పెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత అది వాయిదా పడుతూ ఉండటం, దగ్గరదాకా వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో ఏదో రకంగా వైదొలగటం, తర్వాత ఆరోగ్యపరంగా కూడా ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంతవరకు ఇబ్బంది పడతారు. కనుక ముఖ్యంగా ఈ అకాల నిద్ర, అకాల భోజనం ఇలాంటి విషయాల్లో తగినంత శ్రద్ధ పెట్టాలి. మనం కష్టపోతూ వెళ్ళటమే తప్ప దానికి తగిన ప్రతిఫలం పొందట్లేదే అనే మనసులో ఒక రకమైన ఆందోళన కూడా ఎక్కువ అవటం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో ఎంత చేసినా కూడా ముప్పు పొందలేకపోవటం మరొక సమస్య అవుతుంది. ఈ రకమైన ఇబ్బందులు కూడా ఈ వారం అంతా కూడా ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఈ వారం వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో ప్రతిరోజు కూడా హారతి ఇచ్చినట్టయితే కనుక ఎంతో కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి, కన్యారాశి వారికి అయితే కనుక మొదట ఉండే ఏదైతే ఈ 16వ తారీఖు 17వ తారీఖు ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు పడతారు. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో కూడా నష్టాలు కలిగే సూచనలు అయితే ఉన్నాయి. మిత్రుల ద్వారా ఏదైనా సరే కొంతవరకు ఇబ్బందులు పడటం, వారి ద్వారా వారి సమస్యలు మనం భుజాన్న వేసుకుని ఇబ్బంది పడటం ఇలాంటివి కూడా ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ చివరి ఉండే 3 రోజులు కూడా 20, 21, 22 చాలా చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అప్పటిదాకా ఏవైతే వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఉన్నాయో అవి ఎంతో కొంత కార్యరూపం దాల్చడం అనేది కూడా కనిపిస్తుంది. ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. వినాయకుడికి సాధ్యమైనంత వరకు కూడా ఇంట్లో అరటిపళ్ళు నివేదన చేస్తే బాగుంటుంది. తులారాశి, తులారాశి వారికి అయితే ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లో సంతాన పరంగా అయితేనేమి, వీరు తీసుకునే నిర్ణయాల వల్ల అయితేనేమి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే కూడా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా వెన్నుకు సంబంధించినవి కానీ, శిరస్సుకు సంబంధించినవి కానీ, అంటే తరచూ తలనొప్పి రావటం కానీ, అరగకపోవటం, దాని ద్వారా కూడా ఎక్కువగా ఇబ్బందులు పడటం అనేది కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. వ్యాపారస్తులకు మాత్రం లాభాలు నోటిదాకా వచ్చేదాకా కూడా నమ్మకం లేకపోవటం అనేది అయితే ఉంటుంది. స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఎంతో కొంత కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావచ్చు. ఇక ఈ వారం అంతా కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక లక్ష్మీదేవికి నిత్యము కూడా అన్నపరవాన్న నివేదన చేయటం వల్ల కూడా మరింత మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం తగినంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వాహనాలు అవి నడిపేప్పుడు ఏవైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే రాశిలో జన్మించిన పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆకస్మికంగా మరింత సమస్యలు రావచ్చు, లేదా ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు పెరగవచ్చు. ఇక ఆర్థిక వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు రావటం అనేది, డబ్బు అయితే అవసరానికి ఏదో రూపంగా వస్తుంది కానీ అది బాగా శ్రమతోనే రావటం అనేది కూడా వీరికి విసుగు తెప్పించడం అనేది అయితే ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారైతే కనుక వారి వారి యొక్క మానసిక స్థితి సరిగ్గా లేక కూడా ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా ఆంజనేయస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఆంజనేయస్వామికి ప్రతిరోజు కూడా అప్పాలు నివేదన చేయటం కానీ, లేదా గారెలు నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ధనుస్సు రాశి, ధనుస్సు రాశి వారికి మొదట ఉండే 16, 17, 18 ఈ 3 రోజుల్లో ఎక్కువ శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనుక కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న ఏదైతే ఒక అవకాశం కోసం పరితపిస్తున్నారు, ఆ అవకాశం
ఈ వారంలో ముఖ్యంగా మొదటి ఉండే 3 రోజుల్లో ఎక్కువగా లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే దగ్గరవో దూరమో కొన్ని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు 20-22 మధ్య ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక 20-21 వీరి మానసిక స్థితిలో కూడా కొంత సంయమనం అనేది లేకపోవటం, ఏదో రకమైన ఆతృత, ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. ఇక ఆర్థిక లావాదేవీల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం ఆ కార్యక్రమాలు పెద్దగా పురోభివృద్ధి పొందవు. ఇక నడుముకి కీలకి సంబంధించినవి మధ్య మధ్యలో అనారోగ్యాలు అయితే ఉంటాయి. ఇక ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. మకర రాశి, మకర రాశి వారైతే ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరి యొక్క వ్యాపార విస్తరణకి కానీ లేదా కొత్త కొత్త ప్రయోగాలకి కానీ కొత్త పరిశోధనలకు కానీ ఈ వారమంతా కూడా ఎక్కువగా ఉపయుక్తంగా ఉండటం అనేది ఉంటుంది. చిన్న చిన్న అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మొండి పట్టుదలతో వాటిని సుముఖం చేసుకోవటం అనేది కూడా కనిపిస్తోంది. భార్యతో మధ్య మధ్య చిలిపి తగాదాలు వచ్చినప్పటికీ కూడా అవి మళ్ళీ తొందరగానే సమసిపోవటం అనేది కూడా ఉంటుంది. సంతాన పరంగా ఏదైనా సరే కొంత శుభవార్తలు వినే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారంలో వీరు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం, దుర్గాదేవికి సాధ్యమైనంత వరకు కూడా అవకాశం ఉంటే ఇంట్లో మధ్య మధ్యలో నిమ్మకాయ నీరు నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి, కుంభరాశి వారికి అయితే కనుక ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా దానికి రెండింతలుగా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కేవలం సంతాన పరంగా మాత్రం ఏదైనా సరే కొంతవరకు ఊరటనిచ్చేవి కానీ వారి పరంగా కొంత మంచి వార్తలు వినడానికి ఈ వారం అయితే అవకాశం ఉంటుంది. కానీ ఇటు ఒకవైపు వెన్నుకు సంబంధించిన బాధలు పీకుతూ ఉంటాయి, అలాగే మరోవైపు తప్పనిసరిగా ఇంట్లో పనులు చేయవలసిన పరిస్థితి, ఎటు తప్పించుకోలేని విధానం, దీనివల్ల కూడా కుంభరాశి వాళ్ళు ఒక రకమైన అసహనానికి గురవటం అనేది కూడా ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా డబ్బు విషయంలో మాత్రం అప్పైనా సొప్పైనా కానీ ముందైతే కనుక ఆ పని కొద్దిగా లేట్తో అయినా సరే పూర్తి చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇంకా కొత్తగా ఎవరైనా సరే ఇల్లులు తీసుకోవటం, భూములు తీసుకోవటం, ఇలాంటివి ఏమైనా సరే కొనుగోలు కోసం చేసే రుణాల ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఈ వారంలో సుముఖంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఈ వారం ఎంత మాత్రం కూడా తగదు. ఇక ఈ వారం అంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి, మీనరాశి వారికి అయితే కనుక మొదటి 3 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా 16, 17, 18 తేదీల్లో అప్రయత్నంగా ధనలాభం, అలాగే ఇన్నాళ్ళు ఉద్యోగాల్లో ఏ రకమైన మంచి కోసం పరితపిస్తున్నారో ఆ రకమైన మంచి మార్పులు, తర్వాత పైవారు మనం యొక్క శ్రమని గుర్తించడం, ఇలా మంచి మంచి ఏవైనా సరే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా మొదట 3 రోజుల్లోనే ఎక్కువగా కనిపించే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. తర్వాత ఉండే 3 రోజుల్లో కొంతవరకు ఇబ్బందులు ఉన్నా ఖర్చులు ఉన్నా కానీ బట్ దైవానుగ్రహంతో ఏదో విధంగా చివరి నిమిషంలో అయితే బయటపడతారు. కానీ మానసికంగా లోపల మాత్రం ఒక రకమైన అశాంతి ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య సమన్వయం కూడా ముఖ్యంగా ఏదైతే ఈ 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు వారు ఇరువురి మధ్య కూడా ఏవైనా సరే ఆకస్మిక వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక సంతానం చేస్తున్న ప్రయత్నాలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ వీరికి నచ్చక రుచించక ఎంతో కొంత బాధపడటం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక దైవారాధనలో వీరు మరింత ముందుకెళ్ళటం లేదా ఏదైనా సరే సద్గురువుల యొక్క ఆశీస్సుల కోసం వీరు ఎక్కువగా సమయాన్ని కేటాయించడం అనేది కూడా సంభవిస్తూ ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక చింతనకి ఈ వారం ఎక్కువ ఉపకరిస్తుంది. ఇక ఈ వారంలో వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.